హరి ఓం తర్వేభ్యో నమోనమ ఈరోజు మన ప్రియతమ మరియు మనమందరం కూడా అభిమానించేటువంటి చాలా గొప్ప డైరెక్టర్ గారు శ్రీ శ్రీ రాజమౌళి గారు బాలీవుడ్లో బాలీవుడ్ హిందువుల చేత నార్త్ హిందువుల చేత బాయ్ కాట్ రాజమౌళి అని అనిపించుకుంటూ ఉన్నారు ఇది మనకు అవసరమా ఒకసారి రాజమౌళి గారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది మనకు అవసరమా రాజమౌళి గారు ఈరోజు కేవలం ఒక తెలుగు సినిమా డైరెక్టర్ కాదు అంటే అతిశయోక్తి కాదు ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ ఎప్పుడూ అయిపోయారు ఇప్పుడు ఆయన నిర్మించే ప్రతి సినిమాలో కూడా తెలుగు వాళ్ళని సాటిస్ఫై చే చేయడం ఎలా ఆయన ఆలోచించడం లేదండి ఇంకా ఆయన సినిమాలో నటించిన హీరోలు కూడా తెలుగు సినిమా హీరోలుగా ఎప్పుడో వాళ్ళు తమ యొక్క ఐడెంటిటీని పోగొట్టుకొని ఒక పాన్ ఇండియా ఇప్పుడు దరిదాపు ఒక ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదిగిపోయారు ఇటువంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని మీకు ఇచ్చింది ఎవరు నెంబర్ వన్ హిందీ ప్రేక్షకులు అది మీరు గుర్తుంచుకోవాలి హిందీ డైరెక్టర్లు కాదు నిర్మాతలు కాదు మరి డిస్ట్రిబ్యూటర్లు కాదు హిందీ ప్రేక్షకులు నార్త్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఇప్పుడు మీరు ఆ నార్త్ ఇండియన్ సినిమా ప్రేక్షకుల నుంచే మీరు దూరం అయిపోతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ఈ బ్రహ్మాస్త్ర ప్రచారం వల్ల మీరు ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకోవాలి ఆ ప్రేక్షకులకి మీకు మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ని డైరెక్టర్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు హిందీ ప్రేక్షకులు తమకు కడుపు మండి ఇన్ని రోజులు తమను ఇంకా హిందూ సమాజాన్ని అవమానించి అవహేళన చేసినటువంటి ఈ హిందీ నటీ నటులకు నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి బుద్ధి చెప్పాలని వాళ్ళు ఒక ఉద్యమాన్ని లేవదీస్తే ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అందులో మంచి కథ ఉందా ఇవన్నీ పక్కన పెట్టేయండి మీరు మీరు ఆలోచించాల్సింది మీరు హిందీ ప్రేక్షకులకి ఆపోజిట్గా వెళ్తున్నారా లేదా వాళ్ళకి వాళ్ళే చేసేటువంటి ఉద్యమాలకి మీరు సపోర్టింగ్గా వెళ్తున్నారా లేదా అట్లీస్ట్ న్యూట్రల్గా ఉన్నారా ఇది ఒక్కసారి ఆలోచించుకోండి రాజమౌళి గారు తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ బ్రహ్మాస్త్ర సినిమాని ఆయన ఒక స్పెషల్ వీడియో షూట్ చేసి మరి ప్రమోట్ చేశారు ఆయన సౌత్ ఇండియాకి ఈ బ్రహ్మాస్త్ర సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా ప్రజెంటర్గా పనిచేస్తున్నారు సరే చేసుకోండి డిస్ట్రిబ్యూటర్గా ఉండండి మీరు చేసుకోండి కానీ మీ యొక్క అఫీషియల్ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రమోట్ చేయొద్దు మీరు ఒక సైలెంట్ పార్ట్నర్గా ఉండండి మాకేం ఇబ్బంది లేదంటున్నారు హిందీ ప్రేక్షకులు ఇప్పుడు ఆయన ట్విట్టర్లో ఆయన ఏం చెప్పారు దానికి హిందీ ప్రేక్షకులు ఏమంటున్నారు అనేది మనం విపులంగా చూద్దాం అందరికీ నమస్కారం అయన్ ముఖర్జీని నేను మీకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఇండియన్ సినిమాలోనే సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయా నన్ను ఫస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటా కలిసి బ్రహ్మాస్త్ర ఖర్చు చెప్పాడు అందులో నన్ను చాలా ఎక్సైట్ చేసింది ఏంటంటే బ్రహ్మాస్త్రం మన హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని రాసిన కథ అవడం మన పురాణాల్లో మన ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిపి అస్త్రావర్స్ అని క్రియేట్ చేశాడు అసలు ఈ అస్త్రావర్స్ అంటే ఏంటంటే మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడికి మూల కారణం అలాంటి పంచభూతాన్ని పుట్టిన అస్త్రాల గురించి వాటిని ప్రయోగించే సూపర్ హీరోస్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఆగండి రాజమౌళి గారు ఇప్పుడు మీరు ఏదో అన్నారు బ్రహ్మశక్తి పంచభూతాలు అది ఇది అని ఒకసారి నాకు చిన్న సందేహం ఉందండి మీరు ఎప్పుడైనా సరే శివపురాణము విష్ణు పురాణము మహాభారతం రామాయణం వంటివి ఎన్టీఆర్ సినిమాలు మళ్ళీ ఇంకా టీవీలో వచ్చే కొన్ని సీరియల్ చూడకుండా డైరెక్ట్గా అటువంటి పుస్తకాలు చదివారా కనీసం గీతాప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు రాసిన పుస్తకాలు ఏమైనా చదివారా మహాభారతం గురించి తెలుగులో సులభమైన తెలుగులో రాసిన పుస్తకాలు ఏమైనా చదివారా అసలు ఈ బ్రహ్మాస్త్రము ఈ అస్త్రాల గురించి మన శాస్త్రాల్లో ఏముందో మీరు చదవలేదని నేను పదంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు చదవలేదండి చదివితే మీరు ఈ ఈ తప్పుడు మాటలు మీరు నమ్మరు మీరు ఏదైతే చెప్తున్నారో ఆల్రెడీ ఆ అయాన్ ముఖర్జీ ఈ హిందీలో ఒక వీడియో ఇలాగే చేసి పెట్టాడు ఆయన స్క్రిప్ట్ రాసిస్తే మీరు అలా చదివేస్తే మీ బ్రాండ్ ఏమవుతుంది మీరు ఆలోచించారా ఇలా మనం ఎవరో రాసిన స్క్రిప్టు గుడ్గా చదివేస్తే మన పరువు పోతుంది నిజంగానే పోతుంది ఎక్కడా కూడా మన పురాణాల్లో పంచభూతాల గురించి చెప్పారు అన్నింటి గురించి చెప్పారు ఈ పంచభూతాలని బ్రహ్మశక్తి అనేది ఒక శక్తి కంట్రోల్ చేస్తుందని అది ఒక బ్రహ్మాస్త్రం రూపంలో ఉంటుందని అది మూడు ముక్కలు చేస్తే ఆ మూడు ముక్కలు కలిపితే బ్రహ్మాస్త్రం తయారైపోయి ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని ఇవన్నీ ఎక్కడున్నాయండి ఈ కథలు అసలు అస్త్రం అనేది ఒక మంత్రస్వరూపము అది ఆ శ్రీకృష్ణ పరమాత్మని మరియు ఆ శ్రీ మహావిష్ణువుని బ్రహ్మదేవుణ్ణి ఆ పరమశివుణ్ణి పూజించి అర్చించి తపస్సు చేసి వాళ్ళ యొక్క వరం ద్వారా పొందేటువంటి ఒక అస్త్రము అలా వరం ద్వారా పొందినటువంటి అస్త్రాన్ని వాళ్ళు తమ యొక్క శిష్యులకి వాళ్ళు కూడా ఒక మంత్రస్వరూపంలో దాన్ని పాస్ చేశారు దాన్ని ధనస్సులో నుంచే ప్రయోగిస్తారు ఇప్పుడు ఇంకా చూద్దాం ఆయన ఏం చెప్తారు వానరాస్త్ర మనకు తెలిసిన చెప్పాలంటే ఒక కాంగ్ కొన్నంత బలం ఉంటుంది అస్త్రాన్ని ఎవరైనా ధరిస్తే కింగ్ కాంగ్ ఎంత దూరం ఎగరగలదో అంత దూరం ఎగరగలుగుతారు అస్త్రాలు అంటారు మరి కంకణాలంటారు ఉంగరాలంటారు ఏంటండి ఇవన్నీ అస్త్రాలు అనేవి మంత్రస్వరూపాలు ధనసులోంచి ప్రయోగిస్తారు ఇదేంటి ఈ వానరాస్త్రమని కంకణం వానరులు ఎవరు దైవస్వరూపులండి హనుమంతుడు అంగదుడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా దైవస్వరూపులే ఒకసారి మీ ఇంట్లో రాముడు పటం చూసుకోండి రాముడు ఒక్కడే ఉంటాడా రాముడు ఒక్కడే ఉండడు రాముడితో పాటు సీతాదేవి హనుమంతుడు సుగ్రీవుడు ఇంకా జాంబవద్దుడు జాంబవంతుడు అంగదుడు కూడా ఉంటాడు వాళ్ళందరూ కూడా దైవ స్వరూపులే ఒకసారి మీరు వెళ్ళి రామాయణం చదువుకోండి రామాయణం ఒక వ్రతంలో రాసి ఉంటుంది రాముడితో పాటు వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టి ఈ వ్రతాన్ని నిర్వహించమని ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ దైవ స్వరూపులే అటువంటి వానరాస్త్రం అంట ఎక్కడుందండి ఈ వానరాస్త్రం రామాయణంలో మీరు మా పురాణాలని గురించి సినిమా తీసేయాలి తీయాలంటే తీసుకోండి ఇందులో ఉండే అంశాలను వక్రీకరించి తీయొద్దు దయచేసి ఈ బ్రహ్మాస్త్రం సినిమాలో ఆ పని చేశారు హనుమాస్త్రం అంట వానరాస్త్రం అంట అంటే హనుమంతుడు వానరులు దైవ స్వరూపాలు కాదు వాళ్ళ అస్త్రాలా వాళ్ళ కంకణాలు కట్టుకుంటే అటువంటి శక్తులు వస్తాయా ఏంటండి ఈ కథలన్నీ శక్తిమాన్ సీరియల్ చూడండి వాళ్ళు యోగ యోగ సాధనలు చేసి సిద్ధులు పొంది ఒక శక్తిమాన్ క్యారెక్టర్ని సృష్టించారు దాంట్లో ఎటువంటి దోషం లేదు శాస్త్రాలు చెప్పినట్టే వాళ్ళు చేసి దానికి వక్రీకరణ లేకుండా చేశారు అంత మాత్రం ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసేటప్పుడు కొంచెం కూడా హిందువుల యొక్క మనోభావాలకి శాస్త్రాలకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఒకసారి ఆలోచించండి అంత బలం వస్తుంది అలాగే నంది ఆస్త్ర ఒక వెయ్యి ఒంగోలు గత్తులు ఉండే శక్తి ఒకే మనిషిలో ఉందనుకోండి ఎలా ఉంటుందో నంది ఆస నందీశ్వరుడు ఎవడండి నన్ను నన్ నందీశ్వరుడు సాక్షాత్తు ఆ పరమశివుడు యొక్క మహాభక్తుడు మీరు శివపురాణం చదివితే నంది ఈశ్వరుడు ఎవరంటే శివుడు యొక్క ఒకనొక అంశావతారం అని చెప్తారు ఇప్పుడు మనం ఏ శివాలయంలోకి వెళ్ళినా ముందు శివలింగం శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు కూడా అంతే ముఖ్యం శివుడు ముందు నందీశ్వరుడు ఉంటాడు ఎందుకంటే మహాభక్తుడు నందీశ్వరుడు శివుడిని వదిలిపెట్టి ఆయన ఎప్పుడు ఉండడు అటువంటి మహాభక్తుడైన నందీశ్వరుని ఒక అస్త్రంగా మార్చేస్తే మా దేవుళ్ళకి అవమానం కాదా ఒకసారి మీరు ఈ అంశాలన్నీ పరిశీలించుండాల్సింది కనీసం వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదవమన్నప్పుడు ఆ నంది అస్త్రాన్ని ధరించే వ్యక్తికి అంత బలం వస్తుంది అగ్ని అస్త్ర ఒక ఫైర్ పవర్ మంటలో జ్వాలల్లో ఉండే పవరు ఆ మంటల్ని తనకి అనుగుణంగా మలుచుకోగల శక్తి ఉంటుంది ఇలాంటివి ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి ఆగ్నేయాస్త్రం అని చూపించారు ఈ ఆగ్నేయాస్త్రం ఫైర్ పవర్ మంటల్లో నుంచి అగ్ని అగ్నిలో ఉండే శక్తి ఆగ్నేయాస్త్రానికి ఉంది కరెక్టే బాగానే ఉంది ఇంతవరకు కానీ పుట్టుకతోనే ఆయన రేఖల్లో ఆగ్నేయాస్త్రం ఉందండి ఏంటండి ఇది ఆగ్నేయాస్త్రం ఇవన్నీ కూడా గురువు దగ్గర శిష్యురీకం చేసి సాధించుకోవాలి ఒక గురువుని పెట్టండి ఆ గురువు కాషాయ వస్త్రాలు ధరించి ఒక హిందూ సాంప్రదాయంలో ఉండాలి అంతేగాని కోటు సూటు సూటు బూటు వేసుకుని అమితాబ్ బచ్చన్ నాకు గడ్డం పెంచుకొని ఒక ముస్లిం లాగా కనిపించకూడదు ఇక్కడ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు పెద్ద గురువు సూటు బూటు వేసుకుని ఒక ముస్లింలాగా వేషం వేసుకొని ఉంటాడు ఏం కదండి ఇది ఎక్కడైనా పురాణాలకి సంబంధం ఉందా పురాణాల్లో ఇలా సూటు బూటు వేసుకుని గడ్డం వేసుకొని ఉంటాడా బ్రహ్మాస్త్రాలు బోధించేటువంటి గురువు కాదు ఇది పూర్తిగా మన పురాణాలకు విరుద్ధంగా ఉంది తర్వాత ఇలా ఆయన బోధించే ఈ గురు శిష్యుడి దగ్గర ఇలా ఈ మంత్ర రూపంలో పాస్ అవ్వాలి అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాస్త్రానికి బ్రహ్మశక్తి నుంచి బ్రహ్మాస్త్రం వచ్చింది ఏంటి ఇవన్నీ ఇన్ని అస్త్రాలు వాటిని ఉపయోగించే సూపర్ హీరోలు వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ ఇటన్నింటినీ విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఒక ఫెంటాస్టిక్ విజువల్ లా క్రియేట్ చేశాడు ఆ నిజమే విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు బాగానే ఉంది దాన్ని కూడా బాగా కష్టపడ్డారు ఖర్చు పెట్టారు బాగానే ఉంది కానీ ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి కదా ఇక్కడ ఫౌండేషన్ కరెక్ట్గా లేదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏ పురాణాలు శాస్త్రాలు చదవకుండా అక్కడక్కడ పాత చింతకాయ పచ్చడి సినిమాల్లో సీరియల్స్లో అక్కడక్కడ ఆయన చూసినవి ఇంకా వాళ్ళు చిన్నప్పుడు అప్పుడప్పుడు విన్న కథలు వాటి ఆధారంగా ఆయన ఇంత భారీ బడ్జెట్ సినిమాకి కథ రాసాడే కానీ అతను ఒక్కసారి మన అగ్ని పురాణము వాయు పురాణం వంటి స్కాంద పురాణం వంటి పురాణాలు చదివి అందులో నిజంగా అస్త్రాల గురించి ఏమి రాసింది అనే అంశాన్ని కనుక పరిశీలించి తీసుకొని ఉంటే ఈ సినిమాకి మేమందరం ముందుండి ప్రచారం చేసేవాళ్ళం ఇలా ఇప్పుడు ఈ సినిమా బాయ్ కాట్ని ఎదుర్కోవడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే ఇతను పురాణాలకి విరుద్ధంగా ఈ సినిమా తీసి ఆ ఈ పురాణాల నుంచే తీశాను చాలా బాగుంటుంది అందరూ చూడండి అని చెప్పడం ఇటువంటి సినిమాకి ఇలా మీరు ప్రచారం చేయడం వల్ల చూడండి మీకు ఏమవుతుందో ఇంకా కింద మీ యొక్క ఫ్యాన్సు బాలీవుడ్ ఫ్యాన్స్ ఏమంటున్నారో చూడండి ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ ఫ్రమ్ నార్త్ సార్ ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రణామ్ సంగీత శర్మ అనేటువంటి ఒక ఆమె చెప్తుంది మీ యొక్క గొప్ప అభిమానిని నా యొక్క నమస్సులు స్వీకరించండి వీ కాంట్ డిస్క్రైబ్ ద వుండ్స్ బాలీవుడ్ హ్యాస్ గివన్ టు హిందూస్ ఈ బాలీవుడ్లో పీకే సినిమా ఈ మధ్య ఈ సినిమాలో ప్రధాన హీరో అయినటువంటి రణ్బీర్ కపూరు షం అని ఒక సినిమా తీశాడు ఆ సినిమాలో ఒక త్రిభూది రేఖలు పెట్టుకున్నటువంటి ఒక శివభక్తుడిని విలన్గా చూపించారు ఆ శివభక్తుడు చాలా మోసం చేసేవాడిలాగా ఒక దొంగలాగా ఒక వెదవలాగా బ్రిటిష్ వాళ్ళు బూట్లు నాకే ఒక వెధవలాగా చూపించారు ఇది తప్పు కదండి ఇలాగా ముందేమో సినిమాలు ఏమో హిందువులకు వ్యతిరేకంగా నటించి ఇప్పుడేమో ఆవు మాసం తింటూ ఉదయం సాయంత్రం కల్లా వచ్చి ఇక్కడ శివుడు వేషం వేసి ఇలా నటించిన ఆ నటీ నటులు కానీ ఆ నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా హిందువుల మనోభావాలని గాఢంగా దెబ్బతీశారు అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు మేము అందుకనే బా బాయ్కాట్ బాలీవుడ్ ఫర్ ఎవర్ అంటున్నాము మీరు ఏం చేయాలి మీకు ఏ మాత్రం కొంచెం తెలివి ఉన్నా ఈ బాయ్కాడ్ బాలీవుడ్ ట్రెండ్ని మీకు అనుకూలంగా మలుచుకోవాలి మీరు సైలెంట్గా ఉండి వాళ్ళ సినిమాలకి ప్రమోట్ చేయకుండా మీరు మీ యొక్క సినిమాల మీద దృష్టి పెట్టి హిందువుల గురించి హిందూ పురాణాల గురించి శాస్త్రాల గురించి గౌరవంగా కనుక చూపిస్తే అక్కడ బాలీవుడ్లో ఉన్నటువంటి ఈ హీ బాలీవుడ్ వ్యతిరేకతని మీరు క్యాష్ చేసుకొని మీరు బాగా వ్యాపారం చేసుకోవచ్చు ఇదే హిందీ ప్రేక్షకులు చెప్తున్నారు మీరు అబ్బాయి లేదు వాళ్ళ సినిమాలు ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసుకొని మేము దానికి ప్రమోటర్స్గా ఉండి మా పొరుగు పోగొట్టుకొని ఇంకా హిందీ వాళ్ళు మా సినిమాలు చూడకుండా చేసుకుంటామంటే ఏం చేస్తామండి చూడండి మీ యొక్క ఆది పురుషు సౌత్ ఇండియా నుంచి వచ్చి ఆది పురుషు సినిమా గురించి మేము వెయిట్ చేస్తున్నాము మాకు ఈ సినిమా వద్దంటున్నారు ఇంకా ఏం చెప్తామండి మనం తర్వాత వి బేర్లీ వాచ్ ట్రిపుల్ ఆర్ మేము మీ యొక్క ట్రిపుల్ ఆర్ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా చూడలేదు నువ్వు ఇంకా కనుక ఈ బాలీవుడ్ సినిమాలకి మా ఉద్యమాలకి వ్యతిరేకంగా నువ్వు కనుక ప్రచారం చేస్తే ఇంకా తరువాత టార్గెట్ మీరే అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు ఇప్పుడు మీరు ఈ సినిమాకి ఎండోర్స్ చేసుకున్నారు తరువాత మీ యొక్క సినిమా బాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాత ఈ బాయ్కాట్ ఉద్యమకర్తలు ఒక్కసారి బాయ్కాట్ రాజమౌళి అని గనక పిలుపునిస్తే మీ యొక్క సినిమాకి ఒక్క రూపాయి కూడా రాదు ఇది మీరు నేనేం చెప్పబడలేదు మీరేమీ అనుకోబడలేదు ప్రత్యక్షంగా మీరు లైగర్ సినిమాలో చూశారు ఈ లైగర్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా ఒక నిర్మాతగా వ్యవహరించింది కరణ్ జోహార్ కేవలం కరణ్ జోహార్ అనే ఒక పేరు మాత్రమే ఉంది కాబట్టి లైగర్ సినిమాని బాయ్కాట్ చేశారు తర్వాత విజయ్ దేవరకొండ గారు కూడా ఆయన ఈ కరణ్ జోహర్ని సపోర్ట్ చేయబోయి అమీర్ ఖాన్ని సపోర్ట్ చేయబోయి బొక్క బోర్లా పడి తన సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసుకున్నారు ఆయన చేసిన తప్పు నుంచి తెలుగు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీనటులు కావచ్చు ఆ తప్పుని మీరు సరిదిద్దుకోండి ఆ తప్పుని మీరు చేయవద్దు అదే హిందీ ప్రేక్షకులు కోరుతూ ఉన్నారు జక్కన్నా ప్లీజ్ స్టాప్ సపోర్టింగ్ దీస్ బిగుడ్స్ దే విల్ ట్రై టు డ్రాగ్ ఎవ్రీవన్ యాజ్ దే ఆర్ డ్రౌనింగ్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కరణ్ జోహర్ టీము కరణ్ జోహర్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగూ మునిగిపోతున్నారు వాళ్ళ పడవ మునిగిపోబోతూ ఉంది అటువంటి మునిగిపోయే పడవలో మీరెందుకు ఎక్కుతున్నారు మీరెందుకు కాలు పెడుతున్నారు ఇంకొక రెండు మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అంటే కరణ్ జోహారు ఐపీ పెట్టేసి ఎక్కడికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆ నష్టాలు మామూలు నష్టాలు కాదు అది ఎవరో తట్టుకోలేరు ఈ పబ్లిక్ అనేది బాయ్కాట్ చేస్తే భారీ నష్టం వస్తుంది కాబట్టి మీరు ఆ కరణ్ జోహార్ యొక్క మునిగిపోయే పడవలో దయచేసి ఎక్కవద్దని హిందీ ప్రేక్షకులు కోరుకుంటున్నాం మేము కోరుకో మేము కూడా అదే కోరుకుంటున్నాం హరి